కాల్ కట్టండి. చెప్పండి విరించి గారు. సో ఒకటండి, ఇప్పుడు భవానీ గారు అడిగినట్టు మనము వీ కెనాట్, వారు అన్నట్టు వీ కెనాట్ పుట్ ఎవ్రీవన్ ఇన్ క్వారంటైన్. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ అనేది గవర్నమెంట్ ఇక్కడి నుంచి చేయాలండి. ఎందుకంటే ఈ సింప్టమ్స్ ఎంతో మందిలో ఉండొచ్చు. ఇప్పుడు అది నార్మల్ ఫ్లూ సింప్టమ్స్ అయినా కూడా మనకు ఇన్ని రోజులు తెలియంది ఏమిటి అని అంటే, చాలా మందికి తెలియంది ఏమిటి అని అంటే, దగ్గినప్పుడు చేయద్దం పెట్టాలి అని. లేకపోతే మనము ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాము బస్ స్టాండ్స్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడము, దాని తర్వాత ముక్కు నుండి ఇలా చీమిడి తీసి ఎక్కడంటే అక్కడ పారివేయడము. సో దీస్ హ్యాబిట్స్ షుడ్ చేంజ్ అండి. ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇప్పుడు వాస్తవంగా క్వారంటైన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్. ఒకవేళ సింప్టమ్స్ సివియర్గా ఉంటే అప్పుడు ఒక స్పెషలిస్ట్ యొక్క నీడ్ అవసరం కానివ్వండి. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు వాస్తవంగా మనం ఇంటి దగ్గర ఉండి మనం చెప్తున్న ఈ ప్రికాషనరీ మెథడ్స్ అన్ని కూడా ఫాలో అవుతూ మంచి యాపిటైట్ కానివ్వండి, అలానే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోమని అంటారు. దాని తర్వాత కొద్ది వరకు ఇమ్యూనిటీని పెంచడానికి వైటమిన్ సి సప్లిమెంటేషన్ కానివ్వండి, ఇవన్నీ కనుక మనం చేసుకుంటే మనం ఇంటి దగ్గరనే మన సింప్టమ్స్ ని తగ్గించుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఈ అవేర్నెస్ మనం ఎప్పుడు క్రియేట్ చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే దగ్గుతున్న వాళ్ళు, తుమ్ముతున్న వాళ్ళు బయటికి వెళ్ళడము, ఎదుట వాళ్ళ ముఖాల మీద దగ్గడము, తుమ్మడము అనేది జరుగుతుంది. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే మనం చాలా మందిని హోమ్